తొమ్మిది గ్రామాలు కాబట్టి సమస్య. అదే అన్నారు అనుకున్నప్పుడు పబ్లిక్ కి అర్థమవుతది కదా, కాబట్టి క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ అమరావతి అభివృద్ధి కోరుకోవడం వేరు, 29 గ్రామాల అభివృద్ధి కోరుకోవడం వేరు. ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిసి ఆ నిర్మాణాలు ఇమిడియట్ గా ప్రారంభించండి అంటే ఆ 29 గ్రామాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని వెళ్ళి అడిగారా? మొత్తం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమో అసలు అమరావతిలో రాజధాని ఉంచుతుందా లేదనేది ఇంకా క్లారిటీ లేదు, వాళ్ళు మూవ్ చేస్తారని. అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుందా? అదేనేదంటే వీళ్ళ విజ్ఞప్తి విని వాళ్ళకైతే అక్కడ అర్జెంట్ గా డెవలప్ కావాలని ఉంది. అవును, కేంద్ర సంస్థల అన్న రావడం బిగిన్ అయితే మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఏం లేదు, వేరే కాన్సెప్ట్ ఏమీ లేదు, రిలేటెడ్ తప్పించి మరొకటి ఏం లేదు. ఇప్పుడు ఊరు డెవలప్మెంట్ రాష్ట్రం డెవలప్మెంట్ అంటే ఇంతకు ముందే ప్లాట్లు ఇచ్చేసేసి వాటి కన్స్ట్రక్షన్ అప్పుడే అయిపోయి ఉండే లేదా ప్రారంభం అయిపోతా తర్వాత అయ్యే నడిచి, అక్కడ సమస్య రాజకీయం చుట్టూ తిరుగుతోంది తప్పించి రాజధాని ప్రాక్టికాలిటీ లేదు. వాళ్లకుంది పాపం, వెళ్ళిన వాళ్ళకి రైతులకైతే ఉంది. ఎందుకు వాళ్ల జీవనోపాధిని కోల్పోయింది, ఊరు బాగుపడుతుందనినా రాష్ట్రం బాగుపడుతుందని నేను అన్నాం. అందులో ఎందుకంటే మొత్తం రాష్ట్రం కోసం అయితే అట్లా ఉండదు బండి. అప్పుడు మొత్తం మెదవాడ గుంటూరు కలపడానికి ఒప్పుకునేవాళ్ళు, వాళ్ళు అలా ఒప్పుకోవట్లేదంటే మొత్తం భాగ్యం కోరుకోవట్లేదు. వాళ్ళ ఊర్లు బాగుపడితే వాళ్ళు బాగుపడిపోతామనే కాన్సెప్ట్ లోనే ఉన్నారు. అక్కడే మిగతా వాళ్ళకి డిటాచ్ అయింది, అటాచ్ బదులు డిటాచ్ అయ్యారు. ఎందుకు మొత్తం నాకే కావాలి, రాష్ట్రం బాగుపడాలి, మొత్తం నాకే రావాలి అనేటువంటిది మిగతా ప్రాంతాల్లో వచ్చినటువంటి కోపం. ఇక్కడ సమస్యల్లా ఆ ఊర్లు బాగుపడతాయి, కానీ ఆ ఊరు బాగుపడాలి అంటే ఇవన్నీ రావాలి. వాళ్ళ కోరికలో తప్పేం లేదు, బట్ దానిని మిగతా వాళ్ళని కలుపుకెళ్ళనప్పుడు కలుస్తుందా అనే సమస్య. ఇందాక మీరు అన్నది అమరావతి అవలా, ఇప్పుడు అక్కడ అమరావతి అంటే 29 గ్రామాలు అయింది, బెదవాడ అమరావతి కావట్లా, గుంటూరు అమరావతి కావట్లా, కేవలం పేపర్ ఎడిషన్ లో ఈనాడు జ్యోతి సిటీ ఎడిషన్ మీదనే ఉంటుంది. అసలు అమరావతి అనే ఊరు ఎక్కడ ఉంది రేనాయన అంటే ఇప్పటికీ చెప్పడం. ఇప్పుడు ఇవన్నీ ఉంటేనే కదా, బెదవాడ కార్పొరేషన్ అన్నారా అమరావతి కార్పొరేషన్ అంటారు బెదవాడ అన్నారా, లేకపోతే గుంటూరు కార్పొరేషన్ అన్నారా గుంటూరు కార్పొరేషన్ బ్రాకెట్ లో ఇది అమరావతి అన్నారా, లేదా అమరావతి కార్పొరేషన్ బ్రాకెట్ లో గుంటూరు అన్నారా? పేపర్ లాంగ్వేజ్ లో చూస్తే గుంటూరు అమరావతి అంతే. మరి ఎట్లాగా, ఎందుకు ఈ అబద్ధం? ఇవాళకి కూడా బహిరంగ అబద్ధం అదే. అమరావతి